హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను నా బేబీ డైపర్ బ్యాగ్ లో ఏం క్యారీ చేస్తానో చూపిస్తాను. వీకెండ్ మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇవే ఉంటాయన్నమాట మోస్ట్లీ. ఏమేమి ఉన్నాయో ఆ బ్యాగ్ లో చూపిస్తాను, అలాగే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్, సో ఇది బ్యాగ్. సో ఇలా ఉంటుంది ఇది. ఈ బ్యాగ్ నాకు మా అత్తయ్య స్టిచ్ చేసి ఇచ్చారు. సో ఏమేమి ఉన్నాయో ఈ బ్యాగ్ లో చూపిస్తాను. ఫస్ట్ ఎసెన్షియల్స్ వచ్చి, సో ఇలా ఏదో ఒకటి దానికి నచ్చిన బుక్, ఇలా హై కాంట్రాస్ట్ బుక్ అంటారు కదా, ఈ వైస్ మోస్ట్లీ ఒక ర్యాటిల్ ఉంటుంది. సో ఒక ర్యాటిల్ ప్రస్తుతానికైతే ఇవి బాగా ఆడుతుంది కాబట్టి ఇవి తీసుకెళ్తున్నాము. సో నెక్స్ట్ వచ్చి ఇలా ఫుడ్ ప్యాకెట్స్ దొరుకుతాయండి ఇక్కడ. ఇది ఎప్పుడైనా అర్జెంట్ ఎమర్జెన్సీ తనకి ఆకలిస్తుంది అంటే, ఒకవేళ మాకు బయటకి వెళ్ళినప్పుడు నేను ఫీడ్ చేసి తీసుకెళ్తాను, లేదు ఒకటి బయట ఒక 2 hours అలా అయిపోయిందంటే నాకు క్విక్గా పెట్టడానికి ఈ పౌచెస్ దొరుకుతాయి. సో ఫుడ్ పౌచెస్ అన్నమాట. సో ఇది ఒకటి క్యారీ చేస్తాను. అండ్ స్నాక్స్, స్నాక్స్ అయితే తీసుకెళ్తారు, కంపల్సరీ స్నాక్స్ అయితే ఉండాలి కదా. సో ఈ స్నాక్స్ తీసుకెళ్తున్నాను. అయితే నేను అస్సలు మర్చిపోకుండా తీసుకెళ్తున్నాను. దానికి కొంచెం ర్యాషెస్, ఎగ్జిమా ప్రాబ్లం ఉంది. సో అంటే డ్రై అయిపోతూ ఉంటుంది. మాకు ఇది బాగా పనిచేసింది. ఎవ్రీ 2 hours నేను రీఅప్లై చేస్తూ ఉంటాను. ఇది వింటర్ కదా, సో ఖచ్చితంగా ఈ క్రీమ్ అయితే నేను క్యారీ చేస్తాను బ్యాగ్లో. హ్యాండ్ శానిటైజర్ మస్ట్ కదా ఇప్పుడు. ఇలా చిన్నవైతే ఏంటంటే మీరు రీఫిల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట. మామూలుగా సర్దుతుంటే ఎన్ని పెట్టినా నాకు తక్కువే అనిపిస్తాయండి. బోల్డ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఇందులో అయినా కానీ సరిపోవు అనమాట. అరే ఇది ఎక్కడ పెడదాం అది ఎక్కడ పెడదాం అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఈ బ్యాగ్ క్యారీ చేసినప్పుడు ఇంకా నాకంటూ నేనేం బ్యాగ్ తీసుకెళ్ళను. సో అందుకని నా వ్యాలెట్ అంటే నా కార్డ్స్ అన్నీ ఇలాంటి దాంట్లో పెట్టుకున్నాను అనమాట. సో నాకు కావాల్సిన కార్డ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సన్స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్. సో సన్స్క్రీన్ కూడా క్యారీ చేస్తాను ఫ్రీ అప్లై చేయడానికి. ఇది కిడ్స్కి మంచిదన్నమాట. ఇది మా పెద్ద పాపకు కూడా ఇదే యూజ్ చేస్తాను కాబట్టి ఇద్దరికి ఈజీగా ఉంటుంది అప్లై చేయడానికని. సో ఇది రోల్ ఆన్ లాంటిది అనమాట. అందుకని ఒక టీజర్, ఇది దానికి ఇష్టం అనమాట ఆడుకోవడం. సో ఇదొకటి ఉంటుంది. సో ఈ వుడ్వర్డ్స్ నాకు ఎప్పుడు బ్యాగ్లో ఉంటుంది. కొంచెం వేయగానే దానికి ఏదైనా పొట్ట నొప్పి అలా అనిపించినా కానీ ఇది వేస్తాను, వేయంగానే కొంచెం సెటిల్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది కూడా ఉంటుంది బ్యాగ్లో. ఫేస్ క్లాత్ వాళ్ళకి ఎప్పుడైనా క్లీన్ చేయడానికి, దానికి నేను వైప్స్ తక్కువ యూజ్ చేస్తాను, దానికి ఇట్లా కాటన్ వే యూజ్ చేస్తుంటాను అనమాట వైప్ చేయడానికి. సో ఇవైతే 2-3 క్యారీ చేస్తూ ఉంటాను. అండ్ మెయిన్ బ్యాగ్కి వెళ్తున్నాను నేను. సో ఇది వచ్చి మామూలుగా దీనిలో హాట్ వాటర్ అది క్యారీ చేస్తానండి. ఇది ఫుడ్ ఇందాక చూపించా కదా, దాన్ని నేను బౌల్లో వేసుకొని దీని హాట్ వాటర్ ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేస్తే వార్మ్గా అయిపోతుంది, నేను దానికి తినిపిస్తాను అనమాట. సో అందుకని థర్మోస్ కంపల్సరీ ఉంటుంది. ఇది కట్మండూది అండి, కట్మండూలో తీసుకున్నాను. ఇది బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది మెయిన్ బ్యాగ్. ఇది క్యారీ ఆన్ నేను నా బేబీ ఎసెన్షియల్స్లో చూపించాను కదా. సో అదనమాట, ఇది కూడా క్యారీ చేస్తాను కంపల్సరీ. సో ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇది కూడా ఉంటుంది నా బ్యాగ్లో. అండ్ ఫ్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్, తెలియదు కదా ఫుడ్ తినిపించినప్పుడు స్పెల్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో అందుకని అది క్యారీ చేస్తాను అనమాట. ఒక చిన్నది ఇట్లా టవల్ లాంటిది అనుకోండి, ఇది కాటన్ అనమాట. సో ఇదే నేను క్యారీ చేస్తాను. సో ఎక్కడంటే అక్కడ దానికి ఇది వేసేసి దాన్ని కూర్చోబెట్టడం కానీ పడుకోబెట్టడం కానీ చేస్తూ ఉంటాను. బౌల్ అండ్ స్పూన్. సో ఒక సిప్పర్, ఇది కంపల్సరీ ఉంటుంది. దానికి ఇట్లా సిప్పి కప్లా ఉంటుంది అనమాట ఇది. సో ఇందులో వాటర్ క్యారీ చేసి దానికి తీసుకెళ్తాను. సో ఇది ఒకటి, అనదర్ టాయ్. ఎన్నున్న తక్కువే కదా టాయ్స్. సో ఇదొకటి అనమాట, ఇంకోటి దాని ఫేవరెట్ సాఫ్ట్ టాయ్ ఇది. ఇది వాళ్ళ అక్క ఇచ్చింది దానికి. సో ఇదైతే ఉంటే చక్కగా ఇద్దరు ఆడుకుంటారు అనమాట ఇది ఉంటే. సో అందుకని ఇది ఇదొకటి ఉంటుంది బ్యాగ్లో.
డైపర్ క్రీమ్ ఉండాలి కదండి కంపల్సరీ. సో డైపర్ క్రీమ్ తీసుకెళ్తుంటాను. సో డర్టీ నాపీస్ మీరు చేయాలంటే ఇట్లా నాపీ బ్యాగ్స్ ఉంటాయి. సో ఇది ఫ్లిప్ చేసే కవర్స్ ఉంటాయండి, ఇవి సెంటెడ్ ఉంటాయి. సో డర్టీ నాపీస్ ఇందులో చక్కగా టై చేసేసి మీరు పడేయడానికి ఖచ్చితంగా ఉండాలి కదా నాపీ కవర్స్. సో వాటర్ వైప్స్. సో నేను సెంటెడ్ ఏది వాడాను దానికి చెప్పా కదా, దానికి కొంచెం స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, చాలా సెన్సిటివ్ స్కిన్. సో అందుకని నేను వాటర్ వైప్స్ యూస్ చేసి చాలా బాగా పడింది. నేను ప్యాక్ అండ్ సేవ్లోనే తీసుకుంటానండి ఇవన్నీ. సో ఒక స్వాడల్ కూడా తీసుకెళ్తాను అనమాట. ఇది ఎప్పుడైనా ఫీల్ చేసినప్పుడు ఇలా కవర్ చేసుకోవడానికి పనికొస్తుంది. దట్టు ఇది వాళ్ళకి ఎప్పుడైనా అంటే చలేస్తున్నప్పుడు ఇట్లా కవర్ చేయడానికి వాళ్ళకి పనికొస్తుంది అనమాట. ఇది డిస్పోజబుల్ నాపీ చేంజింగ్ కవర్ అనమాట. ఇది మీరు వాడి మీరు పడేయచ్చు. సో అదొకటి క్యారీ చేస్తాను. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది పెద్దదిగా. ఇది నేను కేమార్ట్లో తీసుకున్నాను ఈ డిస్పోజబుల్ కవర్స్. జస్ట్ మీరు ఒక్కసారి మామూలు నాపీ చేంజ్ చేసినప్పుడు ఇది చేంజ్ చేసి జస్ట్ ఇది డిస్పోజ్ చేసేసి ఫ్రెష్ది యూస్ చేయొచ్చు. చక్కగా ఒక 2-3 క్యారీ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో డైపర్స్ కంపల్సరీ తీసుకెళ్తాను. సో ఎవ్రీ 2 అవర్స్కి నాపీ చేంజ్ చేయాల్సిందే కదా. సో బ్యాగ్ అంతా ఖాళీ చూసానా. సో ఇప్పుడు నేను ఇది ఎలా ఆర్గనైజ్ చేస్తానో మీకు చూపిస్తాను. సో మీరు ఇప్పుడు చూసారంటే ఇది ఇలా ఉంటుందన్నమాట బ్యాగ్. ఫ్రంట్ ఇట్లా 2 జిప్స్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా 2 ఉంటాయి అన్నమాట. సో సైడ్స్కి కూడా పాకెట్స్ 2. సో ఇట్లా బ్యాగ్ లోపల సో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక పౌచ్, ఇక్కడ ఒక పౌచ్ ఉంది కదా. సో ఈ 2 పౌచెస్లో ఇందులో నేను మోస్ట్లీ డైపర్ బిన్ని పెట్టుకుంటానండి. చూపిస్తాను ఇలాగా వైప్స్. నాపీ బ్యాగ్స్ ఇవి కూడా నాపీ బ్యాగ్సే, నేను ఇలా కవర్లో పెట్టుకున్నాను. సో ఇదొక్కటి నాపీ బ్యాగ్స్ ఇలా ఉంటాయి. ఈ డిస్పోజబుల్ ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు చక్కగా. ఇది ఇలా సైడ్ దీంట్లో పెట్టేసుకుంటాను అన్నమాట. దాంట్లోనే డైపర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇవి డైపర్ ఎసెన్షియల్స్ అన్నీ ఇప్పుడు ఇందులో వచ్చేసినాయి. సో ఇది టవల్. క్విక్గా ఏది కావాలో అవన్నీ నేను పైన పెట్టుకుంటానండి. ఇవి క్లోత్స్ ఇవన్నీ, ఈ పేర్ ఆఫ్ క్లోత్స్ ఇవన్నీ కొంచెం లోపల ఉంటాయి మనకి. ఇవి అయితే ఇక్కడ డైపర్ చేంజింగ్ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు నెమ్మదిగా చేసుకోవచ్చు. సో అవన్నీ కొంచెం కింద లోపల ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. ఈ డైపర్ క్రీమ్ కూడా ఇక్కడ పెట్టుకుంటాను. హ్యాండ్ శానిటైజర్ వచ్చి ఇట్లా ఫ్రెండ్షిప్లో ఉంటుంది. ఇది వచ్చి సైడ్ ఇక్కడ వస్తుంది అన్నమాట. సో టాయ్స్ కొన్ని లోపల టాయ్స్ వచ్చి ఈజీగా గ్రాబ్ చేయొచ్చు కాబట్టి ఇలా ఫ్రీగానే పెట్టేస్తాను. సో ఇవన్నీ ఇలానే ఉంటాయి. ఈ సన్స్క్రీన్ మాత్రం ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తూ ఉంటా కాబట్టి ఈ సన్స్క్రీన్ ఇది ఇట్లా ఫ్రంట్ ఇక్కడ పెడతాను. సన్స్క్రీన్ ఒకటేమో నాది, అవి కూడా ఇక్కడే ఉంటుంది పక్కనే ఇలాగా. సో ఈ వాటర్ సిప్పర్ కూడా ఇట్లా లోపల మెయిన్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను సిప్పర్. నైట్కి ఇలా వాటర్ స్పిల్ అవ్వకుండా ఇలా పెట్టేసుకోవచ్చు.
సో బౌల్ సో ఈ బ్లాంకెట్ పైన వెళ్తుంది ఫైనల్ గా నా క్యారియర్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసుకుంటాను స్నాక్స్ అన్ని ఈ పౌచ్ లో పెట్టుకుంటాను ఫ్రంట్ శానిటైజర్ ఫుడ్ ఉన్న దగ్గర ఈ బుక్స్ దానికి ఈజీగా దానికి ఇవ్వడానికి ఒక టూ టాయ్స్ ఇక్కడ ఉంటాయి సో అక్కడే నా ఫోన్ కూడా వెళ్తుంది అన్నమాట ఫోను ఒక బుక్ ఒక టాయ్ సో ఇదేనండి అంతే హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్